తెలుగువన్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం శుభాకృత్ నామ సంవత్సరం. ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చింతపండు. చింతపండు మనం ఆల్రెడీ నానబెట్టేసుకున్నామండి. ఈ చింతపండుని బౌల్లో వేసుకొని చింతపండు బాగా చిక్కగా తీసుకోవాలండి. ఈ చింతపండు పులుసు చిక్కగా తీసుకుంటేనే పచ్చడి రుచిగా వస్తుంది. పిప్పంతా తీసివేయాలి. తర్వాత మనం వేపపువ్వు తీసుకుంటున్నాం. వేపపువ్వు తీసి కొమ్మల నుంచి విడదీసిన తర్వాత మొత్తం రెమ్ములన్నీ విరిచి తీసిన తర్వాత పువ్వు మీద ఉన్న పువ్వు మాత్రమే వచ్చేట్టుగా తీసుకుని దీనిలో కలుపుకోవాలండి. తర్వాత బెల్లం. ఎంత చింతపండు పులుసు ఉంటుందో అంత బెల్లం ఉండాలండి. పూడింటిని బాగా కలపాలి. ఎందుకంటే వేప పువ్వులో చేదు చింతపండుకు బెల్లానికి పట్టేంతగా దీన్ని బాగా కలుపుకోవాలి. షట్రచులు అంటారు. పువ్వు పైన వేస్తే ఆ చేదు దానిలోకి రాదు. మనం ఎంత కలిపితే ఎంత ఆ చేదు దీనిలో రావాలి. ఈ షట్రుచుల్లో ఇదో రుచి కాబట్టి వేప చేదు కూడా దీనిలో రావాలి. నెక్స్ట్ కాస్త ఉప్పండి. తర్వాత మనం వేసుకోవాల్సింది పచ్చిమిర్చి. తర్వాత మామిడికాయ అండి. ఒగరుగా ఉండే కాయ మాత్రం తీసుకోవాలి. ముందుగా మనము ఉగాది మొదట్లో వచ్చేదే మామిడికాయ ఒగరుగా. ఆ ఒగరు రావాలంటే పచ్చిపిందే తీసుకోవాలి. సో మనకేంటంటే కండకి తొక్కకి మధ్యలో ఒగరు ఉంటుందండి. ఎప్పుడైనా చాలామంది ఏం చేస్తారు, దానిపైన పెచ్చు తీసే తోలు తీసేసి చేస్తారు. కాకపోతే మనకు కావాల్సింది ఒగరు కాబట్టి తొక్కులోనే ఒగరు ఉంటుంది కాబట్టి తొక్కతోనే వేయాలి మనం. చాలామంది చిన్నగా ముక్కలు చేస్తారు. కాస్త ముక్కలు పెద్దగా వేస్తున్నాను. ఉగాది శుభారంభం కాబట్టి అందరికి ఒగరు బాగా తగలంటే ముక్క బాగా పెద్దగా ఉండాలి. ఇవి ఈ ఆరు కలిసి గట్టిగా పితకాలండి బాగా. అంతే అండి, ఇదే ఉగాది పచ్చడి, శాస్త్రీయమైన ఉగాది పచ్చడి. ఇది ఉగాది పచ్చడి. ఇదేనండి, మనం దీనిలో వేప పువ్వు, మామిడికాయ, కొత్త చింతపండు, కొత్త బెల్లము, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి షట్రుచిపోయేచమైన పచ్చడి తయారు చేసుకున్నాం. మీరు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకొని అందరూ చేదు పులుపు తీపి కలిపి ఎలా ఉంటుందో మన జీవితం కూడా అలాగే ఉండాలని చెప్పి అందరూ తింటారు. మీరు ఇలాగ చేసుకోండి, వచ్చిన వాళ్ళకి ఇలాగే పెట్టండి. మరో వంటతో మళ్ళీ కలుద్దాం. మీ శ్రీనివాస్.